शुभाकांक्षा। मन को समस्या पे प्रदेश कष्ट मन का समस्या चला समस्या समस्या मुझे इंदर चप्न रेट अने पद्धति बभिप्रा विलेज पनचेट प्रति कार्मिक अड़े समस्या अनोसारी सक्रम जरगोसारी सक्रम जरगक दल कार्मिको वे पन वो आ पनी आशपड़ आ पनी मदलपेटी को पनको मदलपेट तरह मल्ल को बिल्कुल आगेपे अत चाल इन पड़ता आर्वात इंत मन वाल चाल मैं आ पनी वेरेवा नाग वग्चन एदो रक आ पनी तेज दिन वाल अब इबंध पड़ता इतना पनी हईजाक वाली तपना ले कस्टमर मन मीद कस्टमर मन मीद गौरव तो मनमंटे वाल भय काकते वालों रकम इंतजाली अत तो माटा पनी गुरी मल्ल इतना चे मन इबंध पड़ताेमो अने कल ना उद्देश्य एपड़ना सिटी पटना मंडला पल्ले पनी वेरेवा आ कस्टमर की माला कुछ कल पट अत वेरेवा पन चेयक बैकाटने दी मन समस्ट मन मंडला मन यूनियन माटाको चेरने तप साध्यपड़े दी रेट निर्णय अंदर अभिप्रा अदे चाल इबाई चाल सतोषमें विषय दी अगमे पटना की पल्ल की जिला की व्यत्यास उभिप्राय पटना पटना हैदराबाद खम करी नगर वरंगल इला एलक्ट्रीशियन की वर्कर की इच्छे जीत अतने पल्ले वे तक दी बटी मूड रका रेट विभजि बहुत ना अभिप्रा अंत दीं प्रत्येक हईदराबाद सपरेट तरह वरंगल करी नगर खम इला मैपूर नगर कोई पटना विभजे इक मिगता मंडल का विलेज का अंत मंडल विभजी रेट निर्णय बहुत दीन कोस विस्तृत मैं चर्च जरकाल अभिप्राय इप समय चाली इन मन सभ्युंद दी बटी कोई सलाह इवाले ना अभिप्राय तरवा इंकोक विषय मन लेबर इंसूरेंस कार्ड तीस रेल तुम की लेबर इंसूरेंस कार्ड प्रवेश जरूर गमन आ रोज नीचे रोज वर के मैं लेबर इंसूरेंस कार्ड रिन्यूअल नमो का इंत समस्या वे चाल मंद गमें मोटमोद मन की लेबर इंसूरेंस कार्ड प्रवेश आना यूपीए प्रभुत्म गवर्नमेंट कांग्रेस प्रभुत्म सोनिया गांधी आध्र्यन जगह मन को पदना रकल कार्मिक लेबर इंसूरेंस कार्ड इच्छेवार पदना पुना पर्वे दी लास्ट इलेक्ट्रीशियन पेटर वर कारपेंटर मेस्ट्री अभी कटे पदना रकल मंदिर उम्मीदवार आ तर दीचार अंत देश मत प्रवेश मल्ल गवर्नमेंट मार्ग तरह प्रभुत् मन को अवसर का प्रभुत् मार्ग तरह दीटे संक्षेम पथका संक्षेम पथका अमल पद्धति वाले इधर मन की
ఇన్సూరెన్స్ నాని 37 మందికి చేశారు. ఆపరేటర్ గాని ఇంకొకలని 37 రకాల కార్మికులకి దాన్ని నమోదు చేయటం మొదలు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, 2-3 సంవత్సరాల నుండి రైతు కూలీలు కూడా పెట్టారు. నేను ఎందుకు అంటున్నాను రైతు కూలీలు కూడా పెట్టారు అని అంటే, మీరు బాగా గమనించాలి, దయచేసి వినాలి. 2009 ముందు ఒక 10 సంవత్సరాలు అన్ని రకాల కార్మికులు, అన్ని దేశ మొత్తంలో అన్ని రకాల పార్టీలు, అన్ని రకాల కార్మికులు, ప్రతిపక్షాలు అన్ని పోరాడి ఈ బిల్డింగ్ వర్కర్స్ కోసం సాధించినటువంటి ఈ యొక్క వెల్ఫేర్ కార్యక్రమాన్ని అప్పుడు ఎక్కడైతే బిల్డింగ్ వర్క్ జరుగుతుందో, బ్రిడ్జీలు జరుగుతాయో దానికి సంబంధించి ఒక నూటికి ఒక రూపాయి చేసి కింద జమ చేసి 900 కోట్లు జమ చేశారు ఒక్కొక్క రాష్ట్రానికి. దాంట్లో నుంచి కార్మికులకి ఇన్సూరెన్స్ పెట్టారు. బాగుంది. ఇప్పుడు మనమనేది ఏంటి, ఈ ఇన్సూరెన్స్ పెట్టారు బాగానే ఉంది, నడుస్తుంది, అందరం సంతోషపడతాము. అప్పుడు 2 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చి ఇప్పుడు 6 లక్షలు 30 వేలు అయింది, సంతోషంగా ఉంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈఎస్ఐ సౌకర్యం కావాలి. ఈఎస్ఐ సౌకర్యం కావాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఇంకో రకంగా ఏదో రకంగా మనకి షాకులు చెప్తా ఉంటారు. మనం గమనించి మనం చేయవలసింది ఏంటి, మనం అడగాలి. మనకు తెలియకుండానే మన డబ్బు మనకు వచ్చిన చెసు రూపంలో వచ్చినటువంటి ఈ పంటని సంక్షేమ పథకాల రూపంలో వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ మనది ఈ సొమ్ము, మనం పనిచేస్తున్న చోట మన దగ్గర నుంచి మనం పనిచేస్తున్న చోట చెసు వసూలు చేసి మనకు పండు పెట్టారు కాబట్టి అది మనకే చెందాలి. మనకే చెందినప్పుడు ఆ డబ్బు కనుక ఉన్నట్టయితే మనకి ఈఎస్ఐ సౌకర్యం కాదు, మంచి మంచి డబుల్ బెడ్రూమ్ కంటే డబుల్ ఇల్లు కట్టించవచ్చు ప్రభుత్వం. కానీ అలా చేయట్లేదు, ఈ డబ్బు మొత్తాన్ని వేరే చోట మరలేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, రైతులకి నమోదు కార్యక్రమం పెడుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా చూశారో లేదు నాకు, నేను కూడా పనిచేయను కాదు రైతులకి లేబరాలు చెప్తాడు. వాళ్ళకి ఎందుకు పెట్టాలి దీని అని నేనంట అడుగుతాను. ఎందుకంటే రైతు కూలీలు అని పెట్టినప్పుడు రైతు కూలీలు కాదు, రైతు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా దీన్ని నమోదు చేసుకుంటాడు. పెట్టిన డబ్బును వాళ్ళకి ఎందుకు పెట్టాలి, వాళ్ళకు కూడా రైతు దగ్గర నుంచి పొలాల దగ్గర నుంచి రకం వసూలు చేసో ఇంకో రకంగా వసూలు చేసో వాళ్ళకు బోర్డు పెట్టి లేకపోతే వాళ్ళకు పండు పెట్టి వాళ్ళకి చేయొచ్చు కదా ఇన్సూరెన్స్. అలా చేయట్లేదు. కానీ బిల్డింగ్ వర్కర్స్ కి చెసు ద్వారా వచ్చిన పండుగ నుంచి వీళ్ళందరికీ సంక్షేమ పథకాల రూపాయన ఇన్సూరెన్స్ రూపాయన వాళ్ళు పెడుతున్నారు. ఇది దీని మాత్రం నేను ఖండిస్తున్నాను, నేను అందరూ సపోర్ట్ చేయాలని. అట్లానే ఇంకొక మూడో సమస్య ఏంటంటే రేట్ అందరు చెప్పారు, ఇది బాగానే ఉంది. సమస్యలు అన్నారు, సమస్యలు పరిష్కారం. ఈ సమస్యలు ప్రతి చోట ఉన్నాయి. ఇండస్ట్రియల్ వర్క్ చేసే దగ్గర ఒక సమస్య ఉంది, అపార్ట్మెంట్ వర్క్ చేసే దగ్గర ఒక సమస్య ఉంది, పల్లెటూరులో వైరింగ్ చేసే దగ్గర ఒక సమస్య ఉంది, అగ్రికల్చర్లో ఒక సమస్య ఉంది, అగ్రికల్చర్ మోటార్స్ చేసే వాళ్ళ దగ్గర ఒక సమస్య ఉంది. అంటే సమస్య అంటే కొంతమంది ఏదో వైరింగ్ చేసే కాడ కరెంట్ కాడ సమస్య కాదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన దాంట్లో అందరూ వైర్మెన్లు ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ అన్ని సమస్యలు ఎక్కడెక్కడ ఏం రావాలో చెప్పి దాన్ని పరిష్కారం అయ్యే దిశగా ముందుకు పోవడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇస్తున్నాను.